అందరికన్నా ధైర్యవంతుడు, మార్పుని ఆహ్వానించేవాడు. రసస్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన జీవన నాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి వారు శ్రీ పతివాడ సూర్యనారాయణ గారు. ఆంధ్ర నాటకోద్యమాన్ని చాలా ఏళ్ళుగా, కొన్ని దశాబ్దాలుగా చాలా దగ్గరగా పరిశీలిస్తున్నటువంటి, పరిశోధిస్తున్నటువంటి వ్యక్తి. తెలుగు నాటక చరిత్ర ఏ విధంగా ప్రారంభమైంది, దానికి ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి సామాజిక రాజకీయ పరిస్థితులు ఏంటి, మనం ప్రేక్షకులతో మాట్లాడుకుంటూ మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నేను 1929 ఆగస్టు 15 పుట్టాను. అంటే ఇప్పుడు 82 సంవత్సరాలు పూర్తయి, 83లో ప్రవేశిస్తున్నాను. ఓకే. నాకు చిన్నతనం నుంచి నాటకం అంటే ఎందుకో చాలా అభిమానం ఉండేది. మన నాటక పరిశోధకులు మన నాటకని 4 విధాలుగా విభజించారు. మొట్టమొదట 1880లో ప్రారంభమైనటువంటి తెలుగు నాటకం, అక్కడ ప్రదర్శన ధార్వాడ కంపెనీ వారి యొక్క ప్రభావం అయితే, ఇంకొకటి అయితే 1880లో ప్రారంభమైనటువంటిది తెలుగు నాటకం. ఓకే. అదృష్టవశాత్తు అదే సంవత్సరంలోను బళ్ళారి రాఘవాచారి గారు కూడా పుట్టడం గొప్ప విశేషం. తెలుగు నాటకాన్ని ఒక మలుపు తిప్పినటువంటి మహానుభావులు పుట్టడం కూడా అదే జరిగింది. అది మొట్టమొదట ఔత్సాహిక నాటక రంగమే. ఏం చేతంటే వీరేశలింగం గారు ప్రారంభించినటువంటి దాంట్లో కూడా విద్యార్థులే దానిలో పాత్రలు పోషించడం జరిగింది. ఓకే. తర్వాత ధర్మవరం గారు కానీ ఇంకొకరు కానీ ఎవరు ప్రారంభించినప్పటికైనా సరే ఈ 4 దాంట్లో మొట్టమొదటిది ఔత్సాహిక నాటక రంగం. అంటే ఆంధ్ర నాటకోద్యమమే ఔత్సాహిక నాటక రంగంతో ప్రారంభమైంది. మొట్టమొదట ప్రథమైన ఔత్సాహిక నాటక రంగం ఇంతేదంటే అది 2 కూడా ఉంది కాబట్టి. అవును. తర్వాత వచ్చినటువంటిది అది వృత్తి నాటక రంగం. ఓకే. తర్వాత మళ్ళీని తర్వాత ఈ కాంట్రాక్ట్ నాటక యుగం. తర్వాత 1945 నుంచి తర్వాత కాలంలో 60 వరకు సాగినటువంటి 2వ ఔత్సాహిక నాటక రంగం 2వ దశ. అది దానికి కారణభూతులు ఎవరంటే, ఒకటి మొట్టమొదటి విషయం ఏంటి, ప్రజానాట్య మండలి. ఓకే. 2వది ఏమిటంటే ఆంధ్ర యూనివర్సిటీలో కేవీ గోపాలస్వామి నాయుడు గారు ఈ నాటకాలను విద్యార్థులతో పోటీ నాటకాలు పెట్టడం అనేటువంటిది, రిపార్టీ పెట్టడం అనేటువంటిది జరగడం. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఆంధ్ర నాటక కళా పరిషత్తు దానిలో వనారస్ గోవిందరావు వాళ్ళందరూ కూడా కలిసి ప్రారంభించినటువంటి ఆంధ్ర నాటక కళా పరిషత్తు, దానిలో నేను కొంతకాలం పాటు కార్యవర్గ సభ్యుడిని కూడా, చాలా కాలం కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాను. అది పోలవరపు వారి టైంలోను. మొట్టమొదటి ఔత్సాహిక నాటక రంగం నాకు తెలియదు. నేను పుట్టింది 1929 కాబట్టి. ఓకే. 2వ వృత్తి నాటక రంగంలో కొంచెం ఉండినటువంటి వాళ్ళు, కాంట్రాక్ట్ నాటక యుగాన్ని ఖచ్చితంగా చూశాను. ఆ వృత్తి నాటక రంగంలో కూడా గొప్ప సంస్థలు ఉన్నాయి. అవి ఈ కాంట్రాక్ట్ నాటక యుగంలో కూడా ఉన్నాయి. అవి వాటిలో టివి సుబ్బారావు గారి ఆంధ్ర డ్రామాటిక్ కంపెనీ మచిలీపట్నం, ఓకే, బంద కనకలింగేశ్వరరావు గారి ప్రభాత్ థియేటర్ ఏలూరు, ఓకే, ఇలాగే తెనాల్లో, ఇవన్నీ వృత్తి నాటక రంగానికి కాంట్రాక్ట్ నాటక రంగానికి రెండు దశల్ని చూసాయి. ఓకే. ఈ కాంట్రాక్ట్ నాటకం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, అంతకు పూర్వం ఒక్కలే నాటకాన్ని, ఒక కృష్ణుడు అంటే కృష్ణుడు ఒక్కలే, అర్జునుడు అంటే ఒక అర్జునుడు ఒకటే. ఓకే. ఈ కాంట్రాక్ట్ నాటకంలో డబ్బు సంపాదించడం కోసం అని చెప్పి ఇద్దరు కృష్ణుడు, 3 కృష్ణులు, 4 అర్జునుడు, ఇలాగ దుర్యోధనుడు 3, ఇలాగా ఎక్కువ మందిని పెట్టి. ఇప్పుడు కాంట్రాక్టు నాటక రంగం వరకు రాకముందు వృత్తి నాటక రంగం ఏ విధమైనటువంటి ఉజ్వలంగా ఉందా, లేకపోతే దాని దశ ఏ విధంగా ఉందనేది ఒకసారి. అది చాలా ఉజ్వలంగానే ఉంది. వాళ్ళు టీవీ సుబ్బారావు గారు, హరిశ్చంద్ర
ప్రదర్శించిన వింధ్యరాణి ప్రదర్శించినప్పటికైనా సరే చాలా అద్భుతంగా ఉండేది. ఒక క్రమశిక్షణతోను ఒక పద్ధతిలో ఉండేది. పద్యం చదవడం దగ్గర నుంచి ప్రోజ్ చెప్పడం దగ్గర నుంచి అంతా కూడా చక్కగా ఉండేది. వాళ్ళకి రిహార్సల్స్ ఉండేవి. వాళ్ళు చక్కగా అన్ని కూడా ప్రదర్శించేవారు. మంచి ప్రాక్టీస్ అభ్యాసం చేసి సంపాదించి రాజమండ్రిలో గుణేశ్వరరావు గారి కంపెనీలు ఉన్నప్పటికైనా సరే వాళ్ళకి ఎక్కడి నుంచో ఎక్కడో కృష్ణా జిల్లాల నుంచి ఇంకొక దగ్గర నుంచి శ్రీకాకుళం దగ్గర నుంచి బళ్ళు కట్టించుకొని వచ్చి నాటకాలు చూశారు అట్లా రాజమండ్రిలో. అంతేత ఎందుచేతంటే వాళ్ళకు ఒక క్రమశిక్షణ ఉండేది. వాళ్ళందరికీ కూడా జీతాలు ఇచ్చేవారు. బాగా మంచి పోషణ ఉండేది. వాళ్ళు మంచి నాటకాలు వేస్తుండేవారు. మైలవరం కంపెనీ విజయవాడలో కానీ మన నారాయణరావు గారి కంపెనీ మన ఏలూరులో కానీ మోతివారి కంపెనీ ఏలూరు కానీ ఇవన్నీ ఎంత చక్కగా నడిచినాయో మనకు చరిత్ర చెబుతుంటున్నాం. ఎప్పుడైతే ఈ కాంట్రాక్ట్ నాటకం యోగం వచ్చిందో ఇద్దరు కృష్ణులు వారి వృత్తి నాటక రంగం సమసిపోవడానికి ఏమిటి కారణాలు? కాంట్రాక్టులు ఎంటర్ అవ్వడం వల్లే అందులో ఉండే వాళ్ళందరూ కూడా కాంట్రాక్టుల దగ్గరికి వచ్చేస్తారు. సంస్థల్లో ఉండే వాళ్ళందరూ ఆఖరికి కాంట్రాక్టు నాటకాల్లోనూ డివి సుబ్బారావు గారు కూడా యాక్ట్ చేయవలసి వచ్చింది. తర్వాత కనకలింగేశ్వరరావు గారు కాంట్రాక్ట్ నాటకాల్లో యాక్ట్ చేశాడు. వీళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ నాటకంలో వచ్చారు. వృత్తి నాటక రంగంలో ఆ రోజుల్లో ఉండేటువంటి కూడా కొన్ని నేను ప్రదర్శనలు చూడటం జరిగింది. చూశారు మీరు? నేను టివి సుబ్బారావు గారి హరిశ్చంద్ర చూశాను, వింజరాన్ని చూశాను. అలాగే మన కనకలింగేశ్వరరావు గారి ఉద్యోగ విజయాలు చూశాను. తర్వాత ఆయన చిత్రనలీయం చూశాను. అలాంటి నాటకాలు ఆయన చూశాను. కాంట్రాక్ట్ నాటకంలోకి వచ్చిన తర్వాత మరి సుబ్బారావు గారి కృష్ణుడి వేషం కూడా చూశాను. టివి సుబ్బారావు గారి కృష్ణుడి వేషం కూడా చూశాను. తర్వాత సిఎస్ఆర్ ఆంజనేయులు గారు అన్ని పాత్రలు కూడా నేను చూశాను. ఇవన్నీ కూడా తనకు ట్రూప్ ఉండేది. ఆ ట్రూప్తో వచ్చి యాక్ట్ చేసేవాడు. కనకలింగేశ్వరరావు గారికి కూడాను ఒక ట్రూప్ ఉండేది. పూర్ణిమ వాళ్ళు అందరూ కూడా కలిపి పూర్ణిమ వీళ్ళందరూ కలిపి వాళ్ళ నాటకాలు వేస్తుండేవారు. తర్వాత రామారావు వీళ్ళందరూ కూడా నాలుగు దగ్గర ఉండేవారు. ఇలాగా జరుగుతుండేవి. తెనాల్లోను విజయవాడలోను వీళ్ళందరూ కూడాను వాళ్ళ ట్రూపులు ఉండేవి. ఎవరు కాంట్రాక్ట్ చేయవలసి వచ్చినా సరే తెనాల్లోను విజయవాడలోనే కాంట్రాక్ట్ చేసేవాడు. జైహింద్ సుబ్బయ్య అని ఒక ఆయన కాంట్రాక్టర్ ఉండేవాడు. అక్కడ ఆయనకు ఒక ప్రెస్ అది ఉండే, జైహింద్ ప్రెస్ అని. వాళ్ళ దగ్గర నుంచే తీసుకొని వస్తుండేవాడు. ఇప్పుడు మనకేమిటంటే ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్కళ్ళ పేరు చెప్పి మనం వినేవాడు. దాంట్లో నిష్ణాత కనకలింగేశ్వరరావు ఉన్నారు. కనకలింగేశ్వరరావు గారు ప్రమాణీశంకరుడు వేసేవాడు, కృష్ణుడు వేసేవాడు, వెంకటేశ్వర మహత్యంలో వెంకటేశ్వరుడు వేసేవాడు. ఇవన్నీ కూడాను ఓ పద్ధతిలో ఉండే. తర్వాత ఒక ఈ పద్యం చదవడం ఉందే, చాలా చక్కగా పద్య విభజన చేయడం నేను బెల్లంకొండ సుబ్బారావు గారు మొట్టమొదటి చూశాను. అంటే రాగ ప్రాధాన్యత ఉండేదే, రాగం ఉండేది. ఎక్కడ ఆపుచేయాలో ఆ పద్య విభజన, పద్యం చక్కగా చదవడం. తర్వాత కనకలింగేశ్వరరావు గారు కూడా పద్య విభజన బాగా చేసేవాడు. ఆయన ఇంతమంది వచ్చారు కానీ డివి సుబ్బారావు గారు పద్య విభజన చాలా గొప్పగా మనం చెప్పవచ్చు. ఈ స్త్రీలు పాత్రలు ధరించేవారు కదా, వాళ్ళు నాకు ఒక్క రాజేశ్వరి బాగా నచ్చిందండి. పి రాజేశ్వరి, సూరిబాబు రాజేశ్వరి కంపెనీ, తారా సస్యంకు నాటకం, అది కూడా ఒక రూపే. అది పౌరాణిక నాటకం కాబట్టి, దేవుడికి సంబంధించింది కాబట్టి దాన్ని ఆదరించారండి. నేను దాన్ని ఒప్పుకోను. నాటకానికి సినిమాకి వెళ్ళిపోయినటువంటి ఆత్రేయ దగ్గర నుంచి నంది వరకు కూడాను మళ్ళీ నాటకం వైపు చూడలేదు, మళ్ళీ నాటకం రాయలేదు.